తమిళనాడు ముఖ్యమంత్రి జయ ఆరోగ్యంపై అంతకంతకు ఆందోళన పెరుగుతోంది. ప్రస్తుతం ఆమె పరిస్థితి ఎలా ఉందన్న దానిపై కేంద్రం ఎప్పటికప్పుడు ఆరా తీస్తోంది. తమిళనాడు గవర్నర్ విద్యాసాగర్ రావు ఫోన్లో కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్కి ఎప్పటికప్పుడు జయ ఆరోగ్యంపై సమాచారాన్ని అప్డేట్ చేస్తున్నారు. మరోవైపు ప్రధాని మోడీ చెన్నైకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అరవై ఎనిమిదేళ్ల తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యం విషమంగానే ఉంది. ఆసుపత్రి వర్గాల నుంచి ఎటువంటి బులెటిన్ ఉదయం నుంచి ఇంకా బయటకు రాలేదు. అలాగే రాజ్ భవన్ నుంచి కూడా ఎటువంటి ప్రకటన రాలేదు. ప్రస్తుతం ఆసుపత్రి దగ్గర పరిస్థితి మా కరెస్పాండెంట్ దామోదర్ లైవ్ లో అప్డేట్ చేస్తారు. దామోదర్, ఓవర్ టు యు. ఋషి, జయలలిత నిన్న గుండెపోటుకు గురైన జయలలితకు రాత్రి యాంజియోగ్రామ్ నిర్వహించిన తర్వాత మూడు బ్లాక్లు ఉన్నట్లు గుర్తించిన వైద్యులు ఈరోజు ఉదయం ఆమెకు సర్జరీ చేసినట్లు అన్నా డిఎంకే వర్గాల యొక్క సమాచారం. అయితే అది పూర్తి నిజంగా చేశారా లేదా అన్న విషయం పూర్తిగా అధికారికంగా ప్రకటనలు అయితే వెలువడలేదు. అన్నా డిఎంకే వర్గాల కార్యకర్తలతో చెప్తున్న విశ్వసనీయ సమాచారం మేరకు అమ్మకి ఈరోజు ఉదయం ఆపరేషన్ జరిగింది, సర్జరీ విజయవంతమైంది, ఆమె వేగంగా కోలుకుంటుందన్న విషయం తెలిపినట్టు చేస్తుంది. మరోవైపు ఆమె ఆరోగ్య విషయమై పూర్తి స్థాయిలో సమాచారం కోసం పెద్ద ఎత్తున కార్యకర్తలు, అదేవిధంగా అన్నా డిఎంకే నాయకులు పెద్ద ఎత్తున అపోలో ఆసుపత్రి వద్దకు చేరుకుంటున్నారు. వచ్చే అమ్మ యొక్క సమాచారం కోసం వారు ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. బారికేడ్లకు ఇటువైపున కార్యకర్తలకు కనిపిస్తున్న విజువల్స్ను మనం చూడవచ్చు. అదేవిధంగా మెయిన్ గేట్ వద్ద కూడా ఇదే పరిస్థితి కనపడుతుంది. అపోలో మెయిన్ గేట్ వద్ద వందలాది మంది కార్యకర్తలు గుమిగూడి లోపలికి రావడానికి, ఆసుపత్రి వద్దకు రావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే పోలీసులు అక్కడ భారీ ఎత్తున మోహరించి ఉన్నందువలన ఇక్కడికి వచ్చే అవకాశం కూడా కొంతమందికి లేదు. అదేవిధంగా జిల్లాల నుంచి వేలాది మంది కార్యకర్తలు చెన్నైకి రావడానికి ప్రయత్నాలు కూడా చేస్తున్న నేపథ్యం కూడా తమిళనాడు మొత్తం కనిపిస్తుంది. అయితే పోలీసులు ఈ విషయంలో పూర్తి స్థాయిలో ఆంక్షలు విధించడమే కాకుండా ఎక్కడికెక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా పూర్తి స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేసిన పరిస్థితి ఏర్పడింది. పోలీసులు ఎంత బందోబస్తు చేసినప్పటికీ ఇప్పటికే కర్ణాటకకు చెందిన కేఎస్ఆర్టీసీ బస్సును అన్నా డిఎంకేకి చెందిన అభిమానులు అద్దాలు పగలగొట్టడంతో బస్సు సర్వీసులను పూర్తిగా ఆపివేస్తున్నట్లు కేఎస్ఆర్టీసీ ఇప్పటికే ప్రకటించింది. ఇదే దారిలో ఏపీఎస్ఆర్టీసీ కూడా చిత్తూరు, నెల్లూరు జిల్లాల నుంచి వచ్చే బస్సులను పూర్తి స్థాయిలో ఆపివేసినట్టు తెలుస్తుంది. కేవలం రైలు మార్గం ద్వారానే చెన్నైకి వచ్చే అవకాశం సమీప ప్రాంతాల నుంచి ఉంది. ఇక తమిళనాడు బస్సు సర్వీసులు కూడా పూర్తి స్థాయిలో ఆగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. కేవలం కొన్ని చోట్ల మాత్రమే, చెన్నై సమీప ప్రాంతాల్లో మాత్రమే పూర్తి స్థాయి బందోబస్తు ఉన్న చోట మాత్రమే బస్సులు తిరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దీంతో చాలామంది ప్రయాణికులు ఇబ్బంది పడుతున్న పరిస్థితి. చివరి
చివరికి పెట్రోల్ బంకులు కూడా మూసివేసిన పరిస్థితి చెన్నై నగరంలో కనిపిస్తుంది అంటే పోలీసులు ఎంతగా ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారో తెలుస్తుంది మరోవైపు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన పారామిలిటరీ బలగాలు ఇప్పటికే జిల్లా స్థాయి వరకు చేరుకున్నాయని తెలుస్తుంది వీటిని గ్రామీణ ప్రాంతం అంటే తాలూకాల స్థాయి వరకు పూర్తి స్థాయిలో చేరుకున్నంత తర్వాత ఏదైనా ఒక స్పష్టమైన ప్రకటన వెలువడే అవకాశం ఉందని భావిస్తున్నారు అయితే అమ్మ జయలలితకు సర్జరీ పూర్తయినందు వల్ల ఆమె వేగంగా కోలుకుంటున్న పరిస్థితి కనిపిస్తుందని అన్నా డిఎంకే నాయకులు కార్యకర్తలతో చెప్పడంతో కార్యకర్తలు కొంతమంది కొంత సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నప్పటికీ పూర్తి స్థాయి అధికారికంగా ప్రకటన వెలువడే వరకు తాము ఆసుపత్రి వద్ద ఉంటామని చెప్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది మరోవైపు మిగతా ప్రతిపక్షాల పార్టీ నాయకులు కూడా పూర్తి స్థాయిలో చెన్నైలో రాజధానిలోనే ఉండి తమ కార్యకలాపాలను కొనసాగిస్తున్న పరిస్థితి ఏర్పడింది ఒక స్టాలిన్తో పాటు అదేవిధంగా విజయకాంత్ కూడా ఇక్కడే ఉండి పార్టీ వ్యవహారాలను పర్యవేక్షిస్తున్న పరిస్థితిలో ఉన్నారు అయితే పూర్తి స్థాయిలో బందోబస్తు విషయంలో ఇప్పటికే తమ ప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకులు తమ కార్యకర్తల ఇళ్ల మీద కూడా ఆస్తుల మీద ఏమైనా దాడులు జరిగే అవకాశం ఉందా అన్న విషయం మీద పోలీసులకు పూర్తిమైన సమాచారం పూర్తిగా సమాచారం ఇచ్చినట్టు తమ మీద దాడులు జరిగే పరిస్థితి బాగుండదని పూర్తిగా రక్షణ కల్పించాలని కోరుకున్నట్టు తెలుస్తుంది ఇప్పుడే కేంద్ర మంత్రి రాధాకృష్ణంతో పాటు బీజేపీ సీనియర్ నాయకులు అపోలో ఆసుపత్రికి వెళ్ళి పరిస్థితిని తెలుసుకుని బయటికి వెళ్తున్నారు వారి కూడా ఇటు మీడియాతో కానీ ఎవరితో కానీ ఏమాత్రం మాట్లాడకుండా నేరుగా వెళ్ళిపోవడం కూడా జరిగింది అయితే కేంద్ర ప్రభుత్వం నుంచి వారు వచ్చారా లేకపోతే కేంద్ర ప్రభుత్వం సలహా మేరకు ఇక్కడికి ఆసుపత్రి వద్దకు వచ్చారా లేక వారంతకు వారు వచ్చారా అన్న విషయం కూడా పూర్తిగా చెప్పలేదు అయితే మొత్తం మీద కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు తమిళనాడులోని తాజా పరిస్థితిని అంచనా వేస్తుంది దీంతో ఎందుకోసం పోలీసు అధికారులకు ఎప్పటికప్పుడు సూచనలు అందజేస్తున్న పరిస్థితి కూడా అక్కడ కనిపిస్తున్న వాతావరణం ఉంది మొత్తం మీద తమిళనాడు మొత్తం పోలీసు బలగాల అదుపులో ఉన్న పరిస్థితి చెన్నైతో పాటు మిగతా జిల్లా ప్రాంతాల్లోనూ అన్ని చోట్ల కనిపిస్తున్న పరిస్థితి ఉంది ఈ పరిస్థితుల్లోనే మధ్యాహ్నం 1 గంట తర్వాత ఒక స్పష్టమైన ప్రకటన ఆమె ఆరోగ్యం గురించి వెలువడే అవకాశం ఉంది ఋషి దామోదర్ రాత్రి గవర్నర్ డీజీపీతో సమీక్ష తర్వాత ఉదయం నుంచి రాజ్భవన్ నుంచి ఎటువంటి ప్రకటన రాలేదు హాస్పిటల్ నుంచి ఎటువంటి బులెటిన్ హెల్త్ బులెటిన్ రిలీజ్ కాలేదు లోపలికి వెళ్లి వచ్చిన నాయకులు కార్యకర్తలు ఎవరు కూడా ఎటువంటి సమాచారం ఇవ్వట్లేదు ఎందుకని ఈ విషయంలో ఇంతవరకు అంటే ఉదయం సర్జరీ జరిగిన విషయం జరిగిన తర్వాత ఏమైనా ప్రకటన వెలువరచాలని అనుకున్నారా లేకపోతే పూర్తి స్థాయిలో అయితే ప్రకటన మాత్రం ఇంతవరకు వెలువడలేదు గతంలో గవర్నరు ఇదే విధంగా జయలలిత యొక్క ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్న తర్వాత నేరుగా రాజ్భవన్కి వెళ్ళి ఆమె ఆరోగ్య పరిస్థితి గురుటపడుతుందంటూ గతంలో ఒక ప్రకటన రాజ్భవన్ నుంచి విడుదల చేశారు అయితే ఈసారి మాత్రం రాజ్భవన్ నుంచి ఎటువంటి ప్రకటన లేదు గవర్నర్ నేరుగా వచ్చి ఆమె పరిస్థితిని కనుక్కొని నేరుగా వెళ్ళారు ఎక్కడ కూడా ఆయన ఆగలేదు అదేవిధంగా మొత్తం సీనియర్ నాయకులు కానీ గతంలో పార్టీ అధికార ప్రతినిధులు కూడా మాట్లాడేవారు ఈసారి మాత్రం వారు ఎటువంటి ప్రకటనలు చేయకుండా నేరుగా వెళ్ళారు ఉదయం అయితే మనతో మాట్లాడిన అన్నాడీఎంకే అధికార ప్రతినిధి సరస్వతి మాత్రం అమ్మ వేగంగా కోలుకుంటున్నారు అమ్మ ఆరోగ్యానికి ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పింది కానీ అయితే అది కూడా ఆఫ్ది కార్డుగానే చెప్పడం విశేషం మొత్తం మీద చూస్తే అధికారులు కానీ అటు నాయకులు కానీ ప్రభుత్వంలోని పెద్దలు కానీ ఎవరు కూడా ఈ విషయంలో ఒక స్పష్టమైన ప్రకటన చేయడానికి ముందుకు రాలేదంటే ఇదే ముందుకు రాకపోవడం విశేషం అయితే ఈ విషయంలోనే అన్నాడీఎంకే కార్యకర్తలు కానీ తమిళనాడు ప్రజలు కూడా ప్రశ్నిస్తున్న వాతావరణం కనిపిస్తుంది ముఖ్యంగా ఏదో ఒక స్పష్టమైన ప్రకటన జయలలిత ఆరోగ్యం గురించి రావాలని వారు కోరుకుంటున్న పరిస్థితిలో ఖచ్చితంగా ఆ ప్రకటన కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి తమిళనాడు మొత్తం కనిపిస్తున్నప్పటికీ ఇందుకు అధికార వర్గాల నుంచి కానీ ఎక్కడి నుంచి కూడా ఒక స్పష్టమైన ప్రకటన మాత్రం ఇప్పటి వరకు రాలేదు ఋషి దామోదర్ మళ్ళీ అప్డేట్స్ కోసం మీకు కాంటాక్ట్